పంట పొలాల్లో ఉండేవాడు ఎర్రపతిరెడ్డి శ్రీనివాసరావు. అదే తెలుగుదేశం పార్టీ మిరప మొత్తం కూడా అయిపోయింది పాపం. ఈ మిరపకైతే 50 నుంచి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎకరానికి. పత్తికైతే 30 నుంచి 50 వేలు ఖర్చు పెట్టారు, 50 వేలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మొత్తం కూలిపోయింది, అవునా కాదా? ఎకరాకు 40-50 వేల రూపాయలు నష్టం వచ్చింది. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, తాడేపల్లి ప్యాలెస్ లో పడుకోవడం కాదు ముఖ్యమంత్రి, పల్నాడు కూడా రైతులతో మాట్లాడు, అప్పుడు తెలుస్తుంది నీకు ఎలా అర్థం. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, పొదువు తుఫాను వస్తుంది, ఎక్కడున్నాను తమ్ముళ్ళు, ఎక్కడున్నాను? తుఫాను కంటే ముందుగా ల్యాండ్ అయ్యాను నేను విశాఖపట్నానికి. తిత్రి తుఫాను వస్తే రాత్రంతా మేలుకొని తెల్లవారి లోపల తిత్రి పలాసకెళ్ళా, అక్కడే ఉండి మళ్ళీ నారమలు తీర్చాను. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వరదల గురించి పట్టించుకున్నాడా? తుఫాను గురించి పట్టించుకున్నాడా? ఎప్పుడన్నా నీకు సహాయం చేశాడా? రైతు కోడు విన్నాడా అని మొదలెడుతున్నా. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ పల్నాడు మనం చూస్తే 2,50,000 ఎకరాలు ఏదైతే కాటన్ వేస్తారు, మన దగ్గర పత్తి వేస్తారు, 150,000 ఎకరాలు మిరప వేస్తారు, మొత్తం పంటలమైనాయి. పోయిన సంవత్సరం మీద మీకు డబ్బులు ఇచ్చారా తమ్ముళ్ళు? బీమా వచ్చిందా మీకు? అదే మరి ఈ పల్నాడు ఏరియాలో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ అంటే బతకలేక ఏమవుతుంది తెలియకుండా జీవితం పైన ఆశలుకొని మళ్ళీ అప్పులు తీర్చి స్తోమత లేకుండా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకో పక్క మీరు చూస్తే దేశంలోనే ఎక్కువ ఆత్మహత్య జరిగిన రాష్ట్రం 3వ రాష్ట్రం మన రాష్ట్రం. కౌల రైతులు ఎక్కువ ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం 2వ రాష్ట్రం మన రాష్ట్రం. ఇంకో పక్కన దేశంలోనే 93% అప్పుల పాలయ్యారు. 100 మంది ఉంటే 7 మంది తప్ప అందరికీ అప్పులున్నాయి. ఇదే కాదు, ఒక్కొక్క రైతు పైన 2,45,000 రూపాయలు తలసరి అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఉత్పత్తి పట్టణ నొక్కడంగా జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గర రండి, వాస్తవాలు తెలుసుకోండి. ఏం తమ్ముళ్ళు, ఏ రైతుకైనా ఆదాయం పెరిగిందా మీకు? మీరు బాగున్నారా? మీరు ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? మోసాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి చాలా దిట్ట. ఎక్కడ చూసినా మాట్లాడితే అబద్ధాన్ని కడిపి అబద్ధాలు పుట్ట. వాస్తవం చెప్పడమే రాదు మనిషికి. అడుగడుగున దగా మోసం తప్ప ఏమీ లేదు. ఈరోజు నేనేదో మిమ్మల్ని బాధలో ఉన్నారు కానీ చెప్పడానికి కాదు, 3.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలు చూస్తే 20-30 సంవత్సరాలు ఇంకెళ్ళిపోయారు తమ్ముళ్ళు. అందుకే నేను చెప్తున్నా, పల్నాడులో ఒక మారణ హోమం జరిగింది, 11 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పొట్టున పెట్టుకున్నారు. అందులో 9 మంది బడుగు మన వెనకబడిన వర్గాలనే చంపేశారు. ఆ రోజు మీరు చూస్తే
ఎవరైతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు చెప్పిన ఇద్దరికి మనం ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని కూడా అందుకున్నాం. నేను అడుగుతున్నా, నేను కూడా కన్నెర్ర చేసి రేపు రామాయణంలో ఒక్కడుంటాడా ఈ యొక్క పల్నాడులో? అనుకుంటున్నారు హత్యా రాజకీయాలు చేయడం వీళ్ళకే చేస్తామని. నేను కాని సైలెంట్ గా ఉంటే మా తమ్ముళ్ళే చూసుకుంటారు ఏం చేయాలో. ఈ రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తా ఉంది, ప్రజా వ్యతిరేక పాలన నడుస్తా ఉంది. దీనివల్ల మనందరికీ చాలా నష్టాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఒక పక్క రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, ఇంకో పక్క మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రి పాలన బాధుడే బాధుడు. అన్ని పెరిగాయలే తమ్ముళ్ళు, పెరిగాయా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? కరెంటు చార్జీలు పెరుగుతూనే ఉన్నాయా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా? ఇంటి పన్ను పెరిగిందా? ఏంత పనులు నీటి తీరువ పెరిగిందా? చెత్త మీద పన్నేశారా? ఏదో ఏమైనా వదిలిపెట్టారా? మీకు ఇంకా పెంచుతానంట, పెంచు, నిన్ను తప్పకుండా తీస్తారు రేపు రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపిస్తారు. ఇంకో పక్క అన్ని వర్గాలు నష్టపోయినాయి, ఒకరిద్దరు కాదు. ఏంతమంది మా యువత ఉన్నారు ఇక్కడ, ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? నేను ఎక్కడ పోయినా వీరోచితంగా మా తమ్ముడు బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు యువత. ఇంకో పక్క విద్యార్థులు, ఈ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం రాదు. ఎవడో పెట్టుబడులు పెట్టారు, ఈయన గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశమే లేకుండా ఉన్నాడు. అందుకే ఈ ముఖ్యమంత్రి పోతే తప్ప, మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తే తప్ప యువతకు ఉద్యోగాలు రావు. జాబు కావాలంటే, జాబు కావాలంటే తమ్ముళ్ళు 6 లక్షల ఉద్యోగాలు నేను 5 ఏళ్ళలో ఇచ్చి ఎన్నో బ్యాంకులు చేస్తే అన్ని బ్యాంకులు పోయినాయి. మళ్ళా ఒక పక్క రైతు నష్టపోయాడు, ఒక పక్క యువత నష్టపోయింది, ఒక పక్క పిల్లలు చదువుకునే పిల్లలను కూడా వదిలిపెట్టాలి ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు ఎక్కడైనా పోతున్నారు చూస్తున్నారా? స్కూల్ కోసం నాడు నేడు అన్నాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు. అసలు ఇంటర్మీడియట్ లో పరీక్షల్లో ఫలితాలు చూస్తే, పదవ తరగతి పరీక్షలు చూస్తే అధ్వానంగా అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగా పడిపోయినాయి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అమ్మ ఒడి ఒక పూటకం, నాన్న బుడ్డి మాత్రం వాస్తవం. నాసిరకం బ్రాండీ విస్కీ, జగన్మోహన్ రెడ్డి ఓన్ బ్రాండ్లు మొత్తం మోపడి చేశారు ఈ ప్రభుత్వం. స్కాముల ప్రభుత్వం, మధ్యలో ఒక స్కాము, ఇంకో పక్క ఇసుకలో పెద్ద ఎత్తున ఎక్కడ ఇసుక దొరుకుతా ఉన్న తమ్ముళ్ళు, దొరుకుతా ఉందా మీకు? అదే మరిగా మైనింగ్ ఒక పెద్ద కుంభకోణం, ఇంకో పక్క భూములన్నీ కూడా పెద్ద కుంభకోణం. ఇంతేకాదు ఈ ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యేలు కాని మంత్రులు కాని పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు.
ఆస్తులు కూడా ఆయేసుకుంటున్నారు. మెడ మీద కత్తి పెట్టి నీ ఆస్తి ఇస్తావా లేదా లేకపోతే మేమే కబ్జా చేస్తామని బెదిరించి రాయించుకునే పరిస్థితికి వచ్చారు విశాఖపట్నం మొత్తం. ఇక్కడ రైతులు ఉన్నారు, నేను అడుగుతున్నా అమరావతి రైతులకు అన్యాయం జరిగిందానా కాదా? అన్యాయం జరిగిందని చేపై కట్టండి. సాటి రైతులకు అన్యాయం జరిగింది. నిన్ననే రాజమండ్రిలో అక్కడ ఎంపీ రైతుల పైన దాడి చేస్తాడు, ఆడబిడ్డల పైన పెట్రోల్ సీసాలు ఇసిరేయడం, అదే మరిగా వాటర్ బాటిల్ ఇసిరేయడం అవమానించే పరిస్థితికి వచ్చారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? అసెంబ్లీలో చెప్పాడా లేదా? నమ్మించాడా లేదా? ఇప్పుడు మోసమునా కాదా? నేను అడుగుతున్నా జగన్ రెడ్డి, నువ్వు ఆ రోజు అమరావతి కావాలని చెప్పి ఇప్పుడు నువ్వు మాట మారిస్తే మేము మాట మార్చాలా? నీకు నీతి లేదు, నువ్వు తప్పుడు వ్యక్తివి, మేము మాట మార్చాం. అందుకే మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని.